అదివరకే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది 2018లోనే. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతకుముందే స్టార్ట్ చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడే, బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం స్టార్ట్ చేయలేదు. ఆలయాలు నిర్మించాలి అనే ఉద్దేశంతో 2018 ఆగస్టులోనే శ్రీవాణి ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ 338 డేటెడ్ 28 ఆగస్ట్ 2018 అన్నమయ్య ట్రస్ట్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకొని టెంపుల్సు, భజన మందిరాలు రీకన్స్ట్రక్షన్ చేయాలని కానీ పాత ఆలయాలు పునర్నిర్మించాలని దానికోసం ఈ ట్రస్ట్ను పెట్టడం జరిగింది. దానికి స్టాట్యూటరీ పర్మిషన్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 12 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేరే కారణాల వల్ల మనకు తెలియదు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. మనం అధికారంలోకి వచ్చినాక 2019 మేలో జూన్లో ఈ దళారీ వ్యవస్థని ఫస్ట్ 3-4 నెలల్లో పూర్తిగా నిర్మూలన చేసే ప్రక్రియలో భాగంగా ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా మనం శ్రీవాణి డొనేషన్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అని బోర్డులో అందరితో చర్చించినాక, అట్ ది సేమ్ టైం భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాక సెప్టెంబర్ 2023 నుంచి వీఆర్ స్టార్టెడ్ ఈ ప్రివిలేజ్ బ్రేక్ దర్శన్ టు ద డోనార్స్. ఎవరెవరైతే 10,000 రూపాయలు ఆపై అమౌంట్ డొనేట్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ ఒకటి, 500 రూపీ దర్శన టికెట్ ఇచ్చి స్వామివారి శీఘ్ర దర్శనానికి అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపాన పెట్టడం జరిగింది. ఏ బ్యాంకుల్లో పెడుతున్నామో కూడా మీకు ఇచ్చాం. మొన్న కొన్ని పార్టీల వాళ్ళు ఎలిగేట్ చేసినట్టు 10,000కి మేము రిసీట్ ఇవ్వట్లేదు, 500కే ఇస్తున్నాము అనేది అవాస్తము. అది ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ కూడా మళ్ళీ ఒకసారి పునరావృతం చేస్తున్నాము. మేము 2 రిసీట్లు ఇచ్చే కార్యక్రమం మొదటి రోజు నుంచి ఈరోజు వరకు కూడా జరుగుతూ ఉంది. ఫస్ట్ రిసీట్ 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు ఇస్తున్నారు. 2వ రిసీట్ ఎస్సీ కదా మార్క్ చేస్తున్నాయన్న, 2వ రిసీట్ 500 రూపాయల టికెట్కి 2 రిసీట్లు ఇచ్చే ప్రక్రియ. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ, భక్తుడు ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళన్నా కూడా మాకు సంబంధం లేదు. కొన్ని పార్టీల వాళ్ళకి రిసీట్లు ఇస్తున్నామనో, కొన్ని పార్టీల వాళ్ళకి రిసీట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బే మేము దోసుకొని వేరే చోట తీసుకుపోతున్నామనో వాళ్ళు నెపం చేస్తున్నారు. ఎక్కడికి తీసుకుపోవట్లే, తీసిపోయే ధైర్యము అధికారం కూడా ఇక్కడ స్వామివారి సేవలో ఉండే వాళ్ళు ఎవ్వరూ చేయరు. అలిపిరి ఒకవేళ పొరపాటున కొండ దిగినా అలిపిరి దాటి పోనీ వెంకటేశ్వర స్వామి, అట్టపోతే తప్పకుండా శిక్ష పడుతుంది. ఎంతటి వాడైనా కూడా ఆ స్వామివారి దృష్టిలో శిక్షింపబడతాడు. అక్కడ ఆ పార్టీ వాళ్ళు ఆక్షేపణ చేయాల్సిన పనిలే, వాళ్ళు చెప్పాల్సిన పనిలే. వాళ్ళకన్నా ఎంతో గొప్పగా మేము స్వామివారి సేవలో ఉన్నాం, ఎంతో గొప్పగా భక్తులకి మెరుగ్గా ఏ ప్రభుత్వంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మేము మెరుగ్గా సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన టోటల్ కార్యక్రమాలలో పోతే ఇప్పటి వరకు